ప్రభుత్వ ఆస్తులను కాపాడేది అధికారులేనని చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం నిర్మించిన భవనాల నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి చెందాలని ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ చల్లా ప్రభాకర్ రావు, నెక్కింటి వెంకటరాయుడు, నామాల శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలమూరు మండలం చెముడులంకలో సుమారు 79 లక్షల రూపాయల ప్రభుత్వ మరియు దాతల విరాళాల నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం ఏ ఒక్కరికి చెందినది కాదని, అయితే ఈ నిర్మాణ సమయంలో ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కొంత నిధులను సమకూర్చాలన్నారు. గత 3 ఏళ్లుగా కళ్యాణ మండపం నుండి వచ్చే ఆదాయం భారీగానే ఉందని, ఆ ఆదాయమంతా కేవలం టీడీపీ నాయకులు జేబులో వేసుకున్నారని, కళ్యాణ మండపం నుండి వచ్చే ఆదాయం పంచాయతీకే చందాలని వారు డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎప్పుడూ తప్పించుకోలేరని, అవినీతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యనమద్ర నాగేశ్వరరావు, తారాటి లక్ష్మణరావు, దండపాటి చంటి, తమ్మన గోపాలకృష్ణ, మోటూరి సురేష్, నల్లి రాజు పలువురు నాయకులు పాల్గొన్నారు. కళ్యాణ కమ్యూనిటీ హాల్ నిర్మించబడింది. ఇతర ఇతర నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించబడింది. ఆ కమ్యూనిటీ హాల్ చెమిళ్ళంక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుకుంటూ దానికి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ జోబీలు నింపుకుంటున్నారు తప్ప ప్రజలకి ఉపయోగపడింది ఏమీ లేదు. అది ఈరోజు ఎలుగులోకి వచ్చింది. ఎలుగులోకి వచ్చి మన ఇంజనీరింగ్ ఆఫీసర్లో హ్యాండ్ఓవర్ చేసుకుని దాన్ని తాళాలు వేయడం జరిగింది. 300లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేశారు. అందరూ చేసి సుమారుగా 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చింది. వాళ్ళు జోబీలు నింపుకున్నారు. ఈ రోజున దాని గురించి ధర్నా చేయడం ఏంటో చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగుదేశంకి మతిగానే పెరిగించిందా ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎన్ని చేసినా ఎమ్మెల్యే గారు, అలాగే మా నాయకులు, మా గ్రామ నాయకులు, మండలం నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెడతాం తప్ప వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలని చూసుకోవాలి తప్ప ఇలాగ ధర్నాలు ఇవి చేస్తే అభివృద్ధి మాత్రం ఆగదని మేము వ్యక్తం చేస్తున్నాం. వీళ్ళకి చెల్లింపు పడ్డాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఇలాగెలా జరిగింది అని చాలా బాధపడిపోతున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ జోబీలో డబ్బు పెట్టి కట్టినట్టు. అది మన గతంలో మన ఎమ్మెల్యే గారు ఉండగా కూడా ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా కొంత సొమ్ము వచ్చింది. అది మన ఎమ్మెల్యే గారి సొమ్మే. కాకపోతే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆ రోజున ఎమ్మెల్యే గారికి ఇవ్వకుండా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే మన సొంత మనుకుంటే ఎలా కుదిరించి అది ప్రజలకు అప్పచెప్పాలి కదండి. ఈ మన ప్రభుత్వం వచ్చాక చెమిళ్ళకి డ్రైనేజీ వ్యవస్థకి 1 కోటి రూపాయలు